హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ పారామీటర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఫ్రీ క్యాష్ ఫ్లో అని ఒకటి ఉంది. లైక్ మనం ఏదైనా షేర్ బై చేయాలనుకుంటే, లేకపోతే సెల్ చేయాలనుకుంటే, మన పీ రేషియోస్ కానీ బుక్ వాల్యూ కానీ మన స్టాక్స్ లిస్ట్ చేస్తే దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ పారామీటర్ గురించి చెప్తాం అనుకుంటున్నాం, ఫ్రీ క్యాష్ ఫ్లో అని. దాన్ని ఏంటంటే దాన్ని మనము చూడాలి అంటే దానికి ఒక చాలా, నేను ఏంటంటే ఇన్ఫోసిస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో అది ఫస్ట్ నేను ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే ఏదైనా, ఇప్పుడు క్యాష్ ఉంటుంది, ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే క్యాష్ ఫ్లో ఇన్ ఆపరేషన్ యాక్టివిటీస్, తర్వాత ఏం చేస్తుందంటే ఆపరేషన్స్ ద్వారా వచ్చే క్యాష్ని, తర్వాత అది ఆ క్యాష్ని తీసుకొని ప్రాపర్టీ కానీ ప్లాంట్ కానీ ఆ క్యాష్ని యూజ్ చేసుకుంటే అది రిమైనింగ్ క్యాష్ ఉంటుందో దాన్ని ఫ్రీ క్యాష్ ఫ్లో. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి షేర్ బై చేసేటప్పుడు మనకి కనీసం కంపెనీకి పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉండాలి. ఎందుకంటే ఒకవేళ నెగిటివ్ ఉంటే కంపెనీ ఏమి క్యాష్ జనరేట్ చేయటం లేదని అర్థము. అంతా ఏదైనా క్యాష్ ఉందో అదంతా కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనకి టూ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ది ఏంటంటే, మీకు ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో ఉంటే కంపెనీ అది డివిడెండ్ పే చేస్తుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే షేర్స్ని బైబ్యాక్ చేసుకుంటుంది కంపెనీ ఆ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది ఉంటే. సో ఇన్ఫోసిస్ ఏంటంటే, చాలాసార్లు చూసాము చాలాసార్లు బైబ్యాక్ వచ్చింది. ఫస్ట్ ఇన్ఫోసిస్ ఫ్రీ క్యాష్ ఫ్లో గురించి చూద్దాం. దాని యొక్క మీకు ఏమంటే మార్నింగ్ స్టార్ .inలోకి రావాలి, తర్వాత ఇక్కడ ఈక్విటీస్ అనేదాన్ని క్లిక్ చేయాలి, తర్వాత ఇక్కడ మీరు ఫైనాన్షియల్స్ని క్లిక్ చేయాలి. ప్రెజెంట్ రేట్ ఈరోజు రేట్ చూడండి 657 రూపీస్లో ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో ఇక్కడ చూడండి పాజిటివ్ ఉంది. చూసి ఎవ్రీ ఇయర్ చూడండి, 2009 చూసుకుందాం 1.12 బిలియన్ ఉంది ఫ్రీ క్యాష్ ఫ్లో. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో చూడండి 1.41 అయితే, చూసారా క్యాపిటల్ స్పెండింగ్ మీద అంటే ప్లాంట్ కానీ ప్రాపర్టీ ఎక్విప్మెంట్ మీద 285 మిలియన్ స్పెండ్ చేస్తుంది. సో పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంది కంపెనీకి, ఇప్పుడు నెగిటివ్ లేదు. ఇప్పుడు చూడండి 1.95 ఉంది. సో ఏంటంటే ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో మనకి ఎట్ట బెనిఫిట్ అవుతుందంటే, ఈ క్యాష్ని వాళ్ళు యూజ్ చేసుకుని కంపెనీ మనకి డివిడెండ్ పే చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి మన షేర్స్ని బై చేసుకుంటుంది. లైక్ ఎప్పుడైనా మన షేర్ పడిపోయి ఉంటే వాళ్ళు బై చేస్తారు. సో మనకి ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీస్, పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయాలి. సో సపోజ్ మీరు ఒక ఏదైనా కొత్త కంపెనీ లిస్ట్ అయింది, సో దాని ఈ మార్నింగ్ స్టార్లో అప్డేట్ కాదు, సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు యాన్యువల్ రిపోర్ట్లో కూడా ఫ్రీ క్యాష్ ఫ్లో చూడొచ్చు. అది ఎలా అంటే, దానికోసం ఇన్ఫోసిస్నే తీసుకున్నాను. సో ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా నెక్స్ట్ క్యాష్ జనరేటెడ్ బై ఆపరేటింగ్ యాక్టివిటీస్ వల్ల చూసారా 12,475 క్రోర్స్ ఉంది. సో ఎక్స్పెండిచర్ ఆన్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ వచ్చి 1,842 క్రోర్స్. సో మనకు వచ్చే ఫిగర్ వచ్చి 18,475 - 1,842 crores 10,633 crores ఫ్రీ క్యాష్ ఫ్లో ఉంది ఇన్ఫోసిస్. సో ఇక్కడ ఏంటంటే క్రోర్స్లో ఇచ్చారు, మార్నింగ్ స్టార్ ఏంటంటే మిలియన్స్లో ఇచ్చారు. సో మనకేంటంటే పాజిటివ్ ఫిగర్ ఉండడం ఇంపార్టెంట్. సో మీరు నెగిటివ్ ఉన్న వాటిని నుంచి చాలా వరకు దూరంగా ఉండండి, ఎందుకంటే అయ్యి అంత షేర్స్ మీకు అంత పర్ఫామ్ చేయి.
పాజిటివ్ ఉన్నవి ఏంటంటే వీళ్ళు ఎప్పుడో ఒకప్పుడు షేర్స్ ని బైబ్యాక్ చేసుకుంటారు, అప్పుడు మీకు గ్రోత్ కనిపిస్తుంది ఆ షేర్లో. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్తాం అనుకుంది. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఏదైనా నాకు తెలిసిన షేర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా ఉంటాను, ఇంకా మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోయర్స్. బాయ్ ఫ్రెండ్స్.